క్వశ్చన్ మర్చిపోయాను. రాశి గారు అప్పుడు అప్పుడు ఏదో అన్నావు కదా రాశి గారి గురించి, ఏదో ఒకసారి చెప్పు. కూల్ వెదర్ లో ఇప్పుడే తినో, కూల్ వెదర్ లో ఇప్పుడే తినొచ్చాను మొక్కజొన్న. అబ్బా ఎంత అందంగా ఉందిరా నా రాశి కన్నా. ఓకే క్వశ్చన్, ఇప్పుడు రాశి గారికి క్వశ్చన్ అడగండి. థ్యాంక్ యూ ఫస్ట్. ఇప్పుడు మన థ్యాంక్ యూ మూవీలో లైఫ్లో ఇంకా కాంప్రమైజ్ అయ్యే డైలాగే అని ఒకటి ఉంది కదా. అవును, నీ లైఫ్లో గిట్ట కాంప్రమైజ్ వాళ్ళకి వచ్చేలా లేదు అక్కడి నుంచి. అర్థమైంది, లైఫ్లో ఇంకా కాంప్రమైజ్ అయ్యేదే లేదు అనే విషయం నీకేమన్నా ఉందా? యాక్టింగ్లో కానీ నీ లైఫ్లో కానీ? యాక్టింగ్ విషయంలో డెఫినెట్లీ ఉంది, కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఆప్షన్స్ కూడా ఇచ్చాడు క్వశ్చన్స్తో పాటు. థ్యాంక్ యూ. అండ్ ఎస్ అడగండి. ఇటు ఇంకా మూడో డైలాగ్ అంటే ఏదన్నా ఉందా? డైలాగ్ అపార్ట్ ఫ్రమ్ థ్యాంక్ యూ. ఉన్నాను, భలే స్పాట్ లో పెట్టావు, సూపర్. మనం పట్టుకొని వేలాడే ప్రేమ కంటే స్వేచ్ఛగా వదిలేయగలిగే ప్రేమ ఎంతో గొప్పది. చైతు గారు, మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్. యాక్చువల్లీ చాలా ఇష్టం మీరంటే పక్కా ఐ వాంట్ వన్ సెల్ఫీ. అండ్ మోర్ ఓవర్ ఈ మూవీకి థ్యాంక్ యూ అని ఎలా టైటిల్ సెట్ అయింది? లైక్ వాట్స్ ద రీజన్ ఫర్ ది టైటిల్? బికాస్ ద ఫిల్మ్ ఈజ్ అబౌట్ గ్రాటిట్యూడ్, ఈజ్ అబౌట్ సేయింగ్ థ్యాంక్స్. మేము ముందు చెప్పినట్టు మీరు సినిమా చూసాక థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు డెఫినెట్లీ మీ ఫోన్లో ఎవరో ఒకరిని పిక్ చేసుకొని ఫోన్ చేసి థ్యాంక్ యూ చెప్పాలనే ఫీలింగ్ వస్తుంది మీలో. సో దట్ ఈస్ ఆ గ్యారంటీ టు యూ ఫ్రమ్ ద టీమ్. సో అందుకే ఆ టైటిల్ కూడా యాప్ట్ అని అనిపించింది. ఓకే, ఒక్క డైలాగ్, నాట్ ఓన్లీ దాట్ మీరు ఇప్పటిదాకా చెప్పింది కాకుండా వేరే డైలాగ్ అది కాదు కాదు. అయ్యా నాకు తెలిసి సినిమాలో ఉన్న డైలాగులన్నీ అడిగేసి ఎలా ఉన్నారు ఒక్కొక్కళ్ళుగా మీరు. Song Rashi will sing. She sings beautifully. I'm sure you know that. Correct. Nizame ide. I love you. Rashi gar paadutunnara? Cheyidona. Manam ekkada modalayamo marchipothe manam cherina gamyaniki vilu undadani na friend cheppadu. Wow. Cheyana. వాట్స్ అప్? హాయ్. అన్న ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతిసారి మేము క్రాస్ రోడ్లో ఇక్కడ థియేటర్ చాలా హంగామా చేస్తాం, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈసారి మీరు కూడా మాతో రావాలి. సెంటిమెంట్గా నేను థియేటర్కి రాను ఈసారి, రెండమ్మా. చేయదా? హాయ్ చేయన. నేను మైక్ తీసుకొని ప్రామిస్ చేద్దాం అనుకున్నా, సెంటిమెంట్ డైలాగ్ కొట్టాడు, నేను అడగను. ఓకే చేయదు సార్. చేయన్న దిస్ ఇస్ సాయితేజ. ట్విట్టర్లో మీకోసం రోజు 24 అవర్స్ స్పేసెస్ అని అన్ని ప్రమోషనల్ యాక్టివిటీలో ఇక్కడున్న బ్యాచ్ అంతా వీళ్ళందరూ చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళందరి కోసం మీరు ఒక ఇంటరాక్షన్ సెషన్ ఎప్పుడైనా కండక్ట్ చేయండి అన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆసమ్ ట్రైలర్. ప్రేమంలో చూసాం 3 క్యారెక్టర్స్, యాజ్ ఎ టీనేజర్, యాజ్ ఎ యంగ్ బాయ్, అండ్ యాజ్ ఎ మెచ్యూర్ గై. అండ్ థ్యాంక్ యూలో చూసాం మన ఇండియన్ ఇండస్ట్రీలో ఒక ధనుష్, ఒక నాగచైతన్య అన్న మీరే. దట్ ఈస్ థ్యాంక్ యూ చైతు అన్న. సరే, మిమ్మల్ని కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఏం అడగను. సైలెన్స్. గుడ్ ఈవినింగ్ అన్న. ఫస్ట్లీ దిల్రాజ్ సార్, హాయ్ సార్. మా ఫ్యాన్స్ అందరి తరపు నుంచి మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ప్రమోషన్స్ అవన్నీ కుమ్మేస్తారు బేసిక్గా, ఇప్పుడు ఏదైతే ప్రామిస్ చేశారో అదంతా జరిగేటట్టు మీరు చూసుకోవాలి మా హీరోతో. అంత ప్రమోషన్, మా సినిమానా దీని ప్రమోషన్? రెండు సార్, రెండు.
ప్రమోషన్స్ అవన్నీ మొత్తం రెండు ప్రామిస్ కన్ఫర్మ్. వెనకాలే బ్యాక్ సైడ్ రవి గారు ఉన్నారు సైలెంట్ గా, ఆయన కూడా కొంచెం ఇప్పుడు అందరు కష్టపడుతున్నారు, అందరు రెడీగా ఉన్నారు. ఈ రోజు నుంచి మేము ఇది కంటిన్యూ చేస్తాం రిలీజ్ వరకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే లాస్ట్ క్వశ్చన్. ఇక్కడ అక్కడ వాళ్ళు అడగండి, మైక్ అటు కూడా పంపించండి.